జీవన వికాసానికి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీరామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. జై శ్రీరామకృష్ణ. రామకృష్ణ ప్రభ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనము భగవద్భక్తి గురించి, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భక్తుల లక్షణాల గురించి తెలుసుకుందాము. భక్తి అన్నప్పుడు మనకి సాధారణంగా టెంపుల్కి వెళ్ళడం, గుడికి వెళ్ళడం, దైవ దర్శనం చేసుకోవడం, కొబ్బరికాయ కొట్టడం, ఇంట్లో పూజ గృహంలో కూర్చొని పూజ చేయడం, స్తోత్రాలు పారాయణ చేయడం, ఇవన్నీ మనకి స్థలంపుకి వస్తాయి. దీనితో పాటు భగవద్గీతలో భక్తి యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ 36 లక్షణాలను తెలిపి ఈ లక్షణాలు ఎవరెవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఆయనకి ప్రీతి పాత్రులని చెప్పారు. ఇప్పుడు మనం ఆ 36 లక్షణాల్లో కొన్ని తేలికగా మనం అలవాటు చేసుకుని ఆచరణలో పెట్టగలిగేటువంటి కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాము. అవేంటంటే అద్వేష్ట సర్వభూతానం, అంటే ఎవరి మీద ద్వేషం లేకుండా ఉండడం. మైత్రహ అంటే స్నేహభావం కలిగి ఉండడం. కరుణ దయతో ఉండడము. క్షమి అంటే క్షమాగుణం కలిగి ఉండడము. దృఢ నిశ్చయ దృఢమైన నిశ్చయం కలిగి ఉండడము. ఈ అన్నిటితో పాటు మయ్యర్పిత మనోబుద్ధి అంటే భగవంతునికే అర్పితమైనటువంటి మనోబుద్ధులు కలిగి ఉండడం. ఈ లక్షణాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. ముందు మనము మయ్యర్పిత మనోబుద్ధితోటి మొదలు పెడదాం. మయ్యర్పిత మనోబుద్ధి అంటే భగవంతుడి మీద మనోబుద్ధులు నిలపడం, అంటే సదా భగవంతుని గురించి స్మరిస్తూ అంతటా భగవంతుడు ఉన్నారని, మనం చేస్తున్న పనులని చూస్తున్నారని నమ్మకం పెట్టుకోవడం. ఇప్పుడు మనం దేవుడి గదిలో కూర్చుని పూజ చేసేటప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు మనం ఈ మయ్యర్పిత మనోబుద్ధి అనేది ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు అవి విగ్రహాలగా పటాలగా కనిపించకుండా దాంట్లో నిజంగా దైవం ఉన్నట్లు మనకి తెలుస్తుంది. ఈ విధంగా తెలిసిన కారణం చేత మనం ఏ విధమైనటువంటి తప్పు పనులు చెయ్యము, ఎందుకంటే ఆయన మనం చేసేది చూస్తున్నారని, వింటున్నారని మనకు అప్పుడు తెలిసి వస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండి మన ఆచరణలోనూ మన ప్రవర్తనలోనూ మనం ఎంతో ఇంప్రూవ్మెంట్ కలుగుతుంది మనకి. అందుకని ఇది చాలా ముఖ్యమైనటువంటి గుణం. ముందు మనం అలవర్చుకోవాల్సినటువంటి గుణం ఇది. ఇది ప్రాక్టీస్ చేయగా చేయగా తప్పకుండా అలవడుతుంది. ఇక రెండోది అద్వేష్ట సర్వభూతానం, ఎవరి మీద ద్వేషం లేకుండా ఉండడం. మనకి ఎవరి మీదన్నా సహజంగా ద్వేషం ఎవరి మీద కలుగుతుంది అంటే మనం మన ప్రవర్తనకి వాళ్ళ ప్రవర్తనకి తేడాలు ఉండడం వల్ల, వాళ్ళు తప్పు మార్గంలో వెళ్తున్నారు, వాళ్ళు అధర్మపూరితంగా ఉన్నారు అని మనకి ఎప్పుడైనా అనిపిస్తే వాళ్ళ మీద ఇష్టం లేకుండా ఉంటుంది. ఈ అయిష్టత అనేది ద్వేషంగా మారే లోపల మనం ఈ గుణాన్ని పోగొట్టుకోవాలి. ఎందుకంటే ద్వేషం అనేది అసురీ గుణం. మనం భగవంతుడిని మనసులో నిలుపుకున్నప్పుడు అసురీ గుణం రాకూడదు. కాబట్టి ఈ గుణాన్ని జయించాలి. ఏ విధంగా జయించాలి? దానికి కారణం తెలుసుకొని వాళ్ళలో తప్పు ఉంది అని మనకు అనిపించినట్లయితే ఆ తప్పు యొక్క ప్రభావం మన మీద పడకుండా చూసుకుంటూ, వాళ్ళ గురించి తక్కువ ఆలోచిస్తూ, వాళ్ళతో ఎక్కువగా మాట్లాడకుండా ఉన్నట్లయితే గ్రాడ్యువల్గా మనకి వాళ్ళ మీద ఉన్నటువంటి ద్వేషం పోతుంది. ఒకవేళ ఏ కారణం లేకుండా మనకి ఎవరి మీదైనా ద్వేషం ఉన్నట్టయితే, అయిష్టత ఉన్నట్టయితే, అప్పుడు మనని మనం తప్పకుండా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది జెలసీ కావచ్చు, లేదా ఇంకేదైనా పర్సనల్ గ్రడ్జ్ కావచ్చు. ఇవి ఒకవేళ ఉన్నట్లయితే మనని మనము విశ్లేషణ చేసుకుని సెల్ఫ్ ఎనలిటికల్గా ఆలోచించి ఇంట్రోస్పెక్టివ్గా మనం మారి మనని మనం చూసుకుని ఆ విధమైనటువంటి ద్వేషాన్ని, కోపాన్ని పోగొట్టుకోవాలి. ఎందుకంటే ఇది అసురీ గుణం. ఇక తరువాతి గుణం మైత్రి. మైత్రహ అంటే స్నేహభావం కలిగి ఉండడం. మనం ప్రపంచానికి ఏది ఇస్తామో మనకి తిరిగి అదే వస్తుంది. మనం ఎంతమందికి స్నేహాన్ని పంచగలిగితే అంతమంది స్నేహితులు మనకి పెరుగుతారు. ఒకవేళ ఎవరిలో అయినా మన మీద ఇష్టం లేకపోయినట్లయితే వాళ్ళు కూడా మనం స్నేహాన్ని ఇవ్వడం వలన వాళ్ళు కూడా తిరిగి మనకి స్నేహితులుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇక తరువాతది కరుణ. మనం భగవంతుణ్ణి దయాద్ర హృదయుడు, కరుణారస హృదయుడు అని మనం ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటాము.
ఈ కరుణ యొక్క గొప్పతనం ఏంటంటే, ఎంత ఉందంటే మనం పాజిటివ్ వైబ్రేషన్స్ స్ప్రెడ్ చేయొచ్చు దీనిలో. దీనికి ఒక ఉదాహరణ మనం భాగవతంలోంచి చూద్దాము. శ్రీకృష్ణ పరమాత్మ గోకులంలో పెరిగారన్న విషయం మనందరికీ తెలుసు. గోకులంలో స్వామి ఉన్నప్పుడు ఆ కాలంలో సంవత్సరానికి ఒకసారి ఆ ప్రజలందరూ కలిసి ఇంద్రుణ్ణి పూజించేవాళ్ళు. అది వాళ్ళకి ఒక ఆచారం ఉండేది. ఎందుకంటే ఆయన వల్లనే వర్షాలు కలుగుతున్నాయి, ఆయన వల్లనే పంటలు పండుతున్నాయి అని ఆ నమ్మకంతో వాళ్ళు ఇంద్రుడికి పూజ చేసేవాళ్ళు. ఈ విధంగా చేస్తున్నప్పుడు ఒక సంవత్సరం వచ్చేసరికి దేవేంద్రుడికి బాగా అహంకారం పెరిగింది. శ్రీకృష్ణ పరమాత్మ ఇది గమనించి ఇతని అహంకారం ఏ విధంగా అయినా పోగొట్టాలి అని నిశ్చయం చేసుకున్నారు. అందుకని ఆ సంవత్సరం కృష్ణ పరమాత్మ తన తండ్రి అయిన నందుడితోటి, ఇక మిగిలిన నందవ్రజంలోని పెద్దలందరితోటి మాట్లాడుతూ, మనకి వర్షాలు కలుగుతున్నది, పంటలు పండుతున్నది దేవేంద్రుడి వలన కావు, గోవర్ధనగిరి వలన. అందుకని మనం పూజ గోవర్ధనగిరికి మాత్రమే చెయ్యాలి అని వాళ్ళందరికీ చెప్తారు. వాళ్ళందరూ శ్రీకృష్ణ పరమాత్మ మాటల మీద విశ్వాసం ఉంచి ఆ సంవత్సరం ఎంతో వేడుకతో గోవర్ధనగిరికి పూజ చేస్తారు. కృష్ణ పరమాత్మ గోవర్ధనగిరి ఆకారాన్ని స్వీకరించి ఆ పూజలన్నింటినీ ఆయనే స్వీకరిస్తారు. ఇదంతా చూసినటువంటి ఇంద్రుడికి విపరీతమైన కోపం కలుగుతుంది. ఆ కోపంతో అతను పెద్ద రాళ్ల వర్షం కురిపిస్తారు. అంటే అది వడగళ్ళవాన, హెయిల్ స్టోన్. ఎంతకాలం? 7 రోజులు 7 పగళ్ళు పెద్ద రాళ్ల వర్షం కురిపిస్తారు. ఆ వర్షానికి భయపడి ప్రజలందరూ ఇటు అటు పరిగెడుతుంటే కృష్ణ పరమాత్మ వాళ్ళకి ధైర్యాన్ని చెప్పి గోవర్ధనగిరిని గొడుగుగా తన చేతి మీద నిలుపుకొని వాళ్ళందరినీ దాని కింద వచ్చి విశ్రమించమని చెప్తారు. వాళ్ళందరూ అక్కడ నించున్నప్పుడు 7 రాత్రులు 7 పగళ్ళు అదేవిధంగా వర్షం కురుస్తూ ఉంటే వాళ్ళకి ఆకలి వేయకుండా, దాహం వేయకుండా, అలసట కలగకుండా, నిద్ర రాకుండా కేవలం ఆయన తన కరుణరస దృష్టితో పోషిస్తారు. ఇది కరుణ యొక్క ప్రభావం. ఈ గుణం మనం కూడా అలవాటు చేసుకున్నట్లయితే మన ఇతరులకి కూడా ఇది పాజిటివ్ వైబ్రేషన్స్ మనం పంచడానికి, స్ప్రెడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సోషల్ సర్వీస్లో ఉపయోగపడుతుంది. మన మాటల్లో కరుణ ఉన్నట్లయితే ఎదుటి వాళ్ళలో ఆత్మవిశ్వాసం కలిగించగలము. మన ఆలోచనలో కరుణ ఉన్నట్లయితే ఎదుటి వాళ్ళ మన విజ్ఞానాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. ఇక మనం ఇచ్చే గుణంలో కరుణ కూర్చున్నట్టయితే మనం దాన్ని ప్రేమ కింద ఎదుటి వాళ్ళకి పంచవచ్చు. కరుణ యొక్క ప్రభావం ఇటువంటిది. ఇక తర్వాతి గుణం క్షమాగుణం. క్షమాగుణం ఎంత దైవ గుణమని చెప్తారు. దీని గురించి ఎన్నోసార్లు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రస్తావించారు. టు ఎర్ ఈజ్ హ్యూమన్ అండ్ టు ఫర్గివ్ ఈజ్ డివైన్ అంటారు. అంటే తప్పు చేయడం మానవ లక్షణమైతే క్షమించడం అనేది దైవీ గుణము. అందుకని ఈ గుణాన్ని మనం తప్పకుండా అలవాటు చేసుకోవాలి. ఎవరైనా మన పట్ల ఒకవేళ తప్పు చేసినట్లయితే మనం ఆ తప్పుని క్షమించి ఆ తర్వాత దాన్ని మర్చిపోవాలి కూడా. ఎందుకంటే గుర్తు పెట్టుకున్నట్టయితే అది క్రోధంగా మారి తర్వాత ద్వేషంగా మారుతుంది. అందుకని మొదట్లోనే ఒక వ్యక్తిని, తప్పు చేసిన వ్యక్తిని క్షమించి ఆ తప్పుని మనం మర్చిపోవాలి. ఇంతేకాకుండా ఎవరైనా మన పట్ల ఒకవేళ తప్పు చేసిన, మనం ఎదుటి వాళ్ళ పట్ల తప్పు చేసినట్లయితే క్షమించమని అడగడం వల్ల మన సంస్కారం కూడా ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. ఈ విధంగా క్షమాగుణాన్ని మనలో ఒక ముఖ్యమైన గుణంగా మనం అలవాటు చేసుకోవాలి. తర్వాతది దృఢ నిశ్చయ. ప్రతి పని చేయాలన్నా దృఢమైన సంకల్పము, నిశ్చయము చాలా అవసరం. ఏ పని చేయాల్సి వచ్చినా మనం సెల్ఫ్ డిసిప్లిన్ అలవరుచుకొని కొన్ని నియమాలు పెట్టుకొని, నిబంధనలు పెట్టుకొని వాటిని అనుసరిస్తూ మనం వెళ్ళినట్టయితే మనం చేపట్టినటువంటి పని సక్సెస్ఫుల్గా మనం చేయొచ్చు. ఇది స్టూడెంట్స్లో కూడా చాలా ముఖ్యమైనటువంటి గుణము. ఇది చాలా అవసరమైనటువంటిది. స్టూడెంట్స్ ఎప్పుడైతే పూర్తిగా ఫర్మ్ డిటర్మినేషన్ అలవరుచుకుంటారో అప్పుడు వాళ్ళు వాళ్ళ టార్గెట్ని ఈజీగా చేసి సక్సెస్ఫుల్గా వాళ్ళ ఎగ్జామ్స్లో పాస్ అవ్వగలుగుతారు. అందుకని దృఢ సంకల్పము, దృఢ నిశ్చయం అనేటువంటివి చాలా అవసరం. మనం ఈ గుణాలను అలవాటు చేసుకున్నట్లయితే స్పిరిచువల్గా ఎంతో ఎదగడానికి మనకి అవకాశం దొరుకుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఈ గుణాలు
మనం మన దేశంలో భక్తులుగా ప్రఖ్యాతిగాంచినటువంటి అన్నమాచార్యులు, తులసీదాసు, రామదాసు, కబీర్దాసు, మీరాబాయి ఇటువంటి అందరు భక్తుల చరిత్రలు చూసినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఈ గుణాలన్నీ వాళ్ళ జీవిత చరిత్రలో కనిపిస్తాయి. అందుకని మనం కూడా ఈ గుణాలు అలవాటు చేసుకున్నట్లయితే మనం స్పిరిచువల్గా ఎదగడమే కాకుండా శ్రీకృష్ణ పరమాత్మ, గీతాచార్యుడైనటువంటి, జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ దృష్టిలో మనం భక్తులుగా మనం సదా నిలిచిపోతాము. అందుకని ఈ గుణాలు వీలైనంత త్వరగా అలవాటు చేసుకుందాం, ఆచరిద్దాం, కృష్ణ పరమాత్మ యొక్క ఆశీస్సులు పొందుదాం. జై శ్రీరామకృష్ణ.